యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం దేవలమ్మ నాగారం గ్రామ పరిధిలో 2009లో రైతుల దగ్గర ప్రతిభ బయోటెక్ కంపెనీ యాజమాన్యం 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రాకపోకల కోసం దారిని కూడా కొంది. అయితే కోయలగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కంది భూపాల్రెడ్డి ఆ రహదారిని మూసివేస్తూ వాహనాలు వెళ్లకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు కంపెనీ ఎండీ రాజశేఖర్ రెడ్డి. గతంలో కంపెనీలో కంది భూపాల్రెడ్డికి వాటర్ కాంట్రాక్ట్ ఉండేదని, అయితే తరచూ రేట్లు పెంచడంతో కాంట్రాక్ట్ను రద్దు చేశామన్నారు. దీంతో కంపెనీపై కక్షతో కావాలని రోడ్డు తవ్వుతూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులకు చెప్పామన్నారు. అయినా కూడా రాజకీయ అండతో భూపాల్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడన్నారు కంపెనీ ఎండీ రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది నాదని చెప్పేసి ఆయన కట్లు పాతేసి 1.5 సంవత్సరం నుంచి ఈ హైవే నుంచి ఈ ఫ్యాక్టరీకి ఉన్న 30 అడుగుల దారిలో కంది భూపాల్రెడ్డి అనే ఒక గ్రామస్థాయి లీడరు, మాజీ ఎంపీటీసీ, తను వచ్చేసి ముందుగా మాకు వాటర్ సప్లై చేసేవాళ్ళు. నేను ఆయన దగ్గర వాటర్ కొనడం ఎక్కువైపోతుంటే ఓన్గా వాటర్ ట్యాంకర్ పెట్టుకోవడం జరిగింది. వెంబడే తను దారి మధ్యలో గుంట కొట్టేసి ఇక్కడికి వెహికల్స్ రాకుండా, భారీ వెహికల్స్ రాకుండా అడ్డుపడ్డాడు. సో దానికి నేను కోర్టులో కూడా వేసి కెవేట్ కూడా వచ్చింది నాకు. ఈ కెవేట్ ప్రకారము అక్కడ ఆయన ఏమీ చేయడానికి లేదు. ఇది చూపించినా సరే దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు, దీనికి న్యాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. నేను పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది, కానీ ఎక్కడ పరిష్కారం